ఇబ్బందులున్నాయని వదిలిపెట్టలేదు. నేను మొదటి రోజునే 5 సంతకాలు పెట్టాను. 5 సంతకాలు కేబినెట్ లో పెట్టి నిర్ణయాలు చేసి అమలు చేశాం. మన పిల్లల ఉద్యోగాల కోసం మెగా డిఎస్సి సంతకం పెట్టాను. 16,347 ఉద్యోగాలు ఇవ్వడానికి ముందుకు పోతున్నాం. ప్రాసెస్ ప్రారంభమైంది. వీలైన తొందరలో ఈ ఉద్యోగ నియామకాలు జరుగుతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో పేదవాళ్ళకి ఏదైతే ఆ రోజు ఒక మాట చెప్పాను, ప్రతి ఒక్క ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటా మీ బాధ్యత తీసుకుంటానని చెప్పి పింఛన్ 4,000 రూపాయలు ఇస్తానని చెప్పాను. అంతేకాదు ఏప్రిల్ నుంచే ఇస్తానన్నాను. అందుకే ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలో 7,000 రూపాయలు ఇంటికి తీసుకొచ్చిన పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు కూడా 4,000 రూపాయలు రెండో నెల కూడా ఇచ్చాం, ఎప్పుడూ ఇస్తాం. 65 లక్షల మందికి దగ్గర దగ్గర నెల నెల 2,737 కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఇది మీరు చూసే సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. 5 సంవత్సరాల్లో ఒక్క పెన్షన్లో 1,65,000 కోట్ల రూపాయలు ఈ పేదవాళ్ళకిచ్చే ప్రభుత్వం మానవత్వం ఉండే ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన మీరు సర్వస్వంగా భావించే మీ భూములకు రక్షణ కల్పిస్తూ ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. నా దగ్గరికి నేను ఆఫీసు పోతే మొన్న ఒక 5,000 మంది వచ్చారు. నేను ముఖ్యమంత్రిగా అంతమందిని ఎప్పుడూ చూడలేదు. మీటింగ్లు పోతే వస్తారు కానీ అర్జీలు తీసుకొని ఒక రోజు 5,000 మంది వచ్చారు. ఏంటి సమస్యలంటే ఎక్కడికక్కడ ప్రజల్ని సమస్యల సుడిగుండంలో నెట్టేశారు, భూ కబ్జాలు చేశారు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్.